రాత్రిలో కూడా కిరీటాలతోనూ వనకన్యకలతో పర్వత కన్యకలతో వీళ్ళందరితో కనిపిస్తూ ఉంటారు. ప్లూటూత్ వాడు కృష్ణుడు వాళ్ళందరూ కూడా ఉంటారు. గ్రాఫ్ సెల్ఫ్ డిసెప్షన్ ఫర్ 1 ఇయర్ అయిపోయింది. తర్వాత ఇది జరగదు అని తెలిసిన తర్వాత మొమ్మటి కూడా ఇది జరగదు, ఇది ఎత్తేయండి, ఏం చేత ఇది ఫెయిల్యూర్ అంటే అయిపోయారు. ఏమనుకుంటారు, ఏమనుకుంటారనే జుట్టు ఉంటే ఇందులో ఇది ఎక్కువ. ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు, అదేమిటిది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ పెట్టుకో, ఇండస్ట్రీస్ పెట్టు, లేకపోతే ఏదో మెషిన్ టూల్స్ పెట్టు, అవి పెట్టు, కానీ ఇది ఎందుకు పెడతా ఉంటారు. ప్రతి డబ్బులు చేస్తున్న పని చూడు, ఏమనుకుంటారో అది ఉన్నాడు అట్లా ఆ జుట్లు ఉన్నవాడు. అందుకని అభిభావం అంటే వాటిని తీసేవదల కార్యమన్నాడు, అంటే సర్జికల్ ఆపరేషన్ లాగా తీసేయాలి. అభిభావం అంటే తొలగించి పారేయటం, ఎత్తి పారేయటం, తిరస్కరించి పారేయటం. తర్వాత ప్రాదుర్భావం, దీనివల్ల నిరోధం, చిత్తవృత్తి నిరోధం వల్ల ఏమొస్తాయి, ప్రాదుర్భావం. లోపల నుంచి నీ వెలుగులు నీ ప్రజ్ఞలు కూడా ఆలోకంగా ప్రాదుర్భవించి యువతలకు వస్తాయి, కావలసిన పనులుగా వస్తాయి. చిత్తవృత్తులు అయిపోతాయి, నిరోధం అయిపోతాయి, దైవ వృత్తి నడుస్తుంది. కనుక ఆవిర్భావం, ప్రాదుర్భావం, అది మొదటి దాని వల్ల అభిభావము అంటే తిరస్కరించుట అక్కర్లేని, రెండవ దాని వల్ల ప్రాదుర్భావం, కావలసినవి మొలుచుకొని రావటం. వీటితో నిరోధ లక్షణ చిత్త అన్వయ అన్వయ ఇదంతా కూడా ఈ రెండు జరిగితే ఏం జరుగుతుందో తెలిసినా నీ మనస్సులో ఒక పాకం వస్తుంది. ఏమిటది, నిరోధ లక్షణం పొందిన చిత్తం ఉన్నది చూడు. నిరోధం అంటే చిత్తవృత్తినే కాదు, నిరోధం అనే లక్షణాన్ని అంటించుకున్నటువంటి చిత్తం ఉన్నది, దాని యొక్క అన్వయం అంటే క్రమం నీకు వస్తుంది నాయన. ది సీక్వెన్స్ విచ్ ఈజ్ ఆఫ్ ది గ్రేట్ హూ ఆర్ స్ట్రాంగ్. ఎవరైతే మహానుభావులు పెద్దలు మనకు మార్గం చూపి పూర్వం తరాల్లో వెళ్ళినటువంటి వారు ఉన్నారే, వాళ్ళు ఎలా ఊహించారో, ఎలా పనులు చేశారో, ఎలా నడిచారో, ఆ మార్గాన్ని నువ్వు వెళ్ళటానికి కావలసిన వస్తుంది నీ చిత్తము. వృత్తి నిరోధం జరిగిన తర్వాత క్రమాన్వయంలోకి వస్తుంది, ఋషుల మార్గంలోకి వెడుతుంది. అది తర్వాత ఇంకా ఏం తెలుస్తుంది, నిరోధ పరిణామ. చిత్తవృత్తి నిరోధంలో క్రమంగా ఆనాటికి ఆనాటికి ఎన్ని పరిణామము చెందుతంటే ఒకటి తెలుస్తుంది అన్నారు. చిత్తం యొక్క వృత్తి నిరోధంలో మొదటి రోజున చిత్తవృత్తి నిరోధం దట్సాల్స్ అయినట్టుగా ఉంటుంది, తెలియదు, తెలిసేదిలే పెట్టేది లేదు. క్రమంగా 10 ఏళ్ళు అయ్యేటప్పటికీ చిత్తవృత్తి నిరోధం అంటే ఏమిటో మీకు కొంత తెలుస్తుంది, ఇంకో 10 ఏళ్ళు అయ్యేటికి ఇంకొంత తెలుస్తుంది, ఇంకో 10 ఏళ్ళు అయ్యేటికి ఇంకొంత తెలుస్తుంది. జిడ్డు లేకుండా ఉంటాను, జిడ్డు లేకుండా ఉంటే మన జిడ్డులోంచి ఇవన్నీ దిగుతూ ఉంటాయి సెడిమెంటేషన్. అందుకని ఇక్కడ చేయండి అని చెప్పడం కోసం ఈ సూత్రం చెప్పాడు. ఇంకా ఒక్క మాట, ఇంకో కొంత విశేషం కూడా రేపు వివరిస్తాను. ఈ సూత్రం స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేణ మార్గేణ శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినోపవన్. నిన్న 9వ సూత్రం మనం చెప్పుకుంటున్నాం, 3వ అధ్యాయంలో పాదంలో 9వ సూత్రం సూత్రం చెప్పుకుంటూ ఉన్నాం. వ్యుత్థానం అంటే ఏమిటో కొంత చెప్పుకున్నాం. నిరోధం అంటే ఏమిటో కొంత చెప్పుకున్నాం. ఈ రెండింటికి సంబంధించిన సంస్కారములు అంటే చెప్పుకున్నాం. వ్యుత్థాన సంస్కారము, నిరోధ సంస్కారము, తర్వాత దీని వలన అభిభవము అనగా తిరస్కరించుట, దీని వలన ప్రాదుర్భావము, ఇవి చెప్పుకున్నాం. ఈ రెండును కలుగుతాయి, కలిగి నిరోధ క్షణమునందు చిత్తం నాకు పొందునట్టే అన్వయము తెలియజేస్తాయి అని చెప్పుకున్నాం. తర్వాత నిరోధమునందు గల జరుగునట్టే నిరోధ పరిణామము
మన లోక రీతులలో మన ఎరుగున్నటువంటి పద్ధతులలో ఈ సూత్రాన్ని ఒక మాట కూడా అర్థం చేసుకుంటానికి కొంత ప్రయత్నం చేద్దాం. మనస్సుకి రెండు స్థితులు ఉన్నాయి. కేంద్రము ఉంది, పరిధికి పనిచేసేది యుత్థానము. దీన్ని ఆబ్జెక్టివ్ యాక్టివిటీ అంటారు. మన నుండి బాహ్య ప్రపంచము వైపునకు పనిచేసేది. అది పనిచేస్తూ ఉంటుంది. ఏది యోగాభ్యాసం చేయని వాడికి, చిత్తవృత్తి నిరోధం అభ్యాసం చేయని వాడికి, నిరోధ సంస్కారం పనిచేస్తూ ఉంటుంది. కానీ చిత్తవృత్తి కాదు అక్కడ పనిచేసేది. ఇంద్రియములు మనస్సును నిరోధం చేస్తూ ఉండే సంస్కారం ఒకటే ఉంటుంది. యోగాభ్యాసం చేయనటువంటి సామాన్యుడికి వేదాంతం చదువుకున్నా ఏం చదువుకున్నా కూడా రెండు యాక్టివిటీస్ వీళ్ళలోనూ ఉంటాయి, యోగాభ్యాసం చేసేవాళ్ళలోనూ ఉంటాయి, యోగ సిద్ధుడిలోనూ ఉంటాయి, యోగీశ్వరుడిలోనూ ఉంటాయి, యోగేశ్వరుడిలోనూ ఉంటాయి, యోగేశ్వరేశ్వరుడిలోనూ ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటాయి. అంతేకాని ఉండకుండా పోయేవి కావు ఇవి ఎవరిలో కూడా. మామూలుగా సంసార బుద్ధుడైనటువంటి జీవులు ఎలా ఉంటాయి? ఆబ్జెక్టివ్ ఇంపల్స్, సబ్జెక్టివ్ ఇంపల్స్. అంటే బాహ్య ప్రపంచము మన మీద పనిచేస్తున్నటువంటిదాన్ని ఈ రెండవది. బాహ్య ప్రపంచం మీద మనం పనిచేస్తున్నదంతా మొదటిది. ఈ రెండు కలిసి యుద్ధం చేస్తూ కొట్టుకుంటూ ఉంటాయి. మొదటిది ఉత్థాన సంస్కారం, ఉత్థాన సంస్కారంగాను, రెండవది నిరోధ సంస్కారంగాను పనిచేస్తుంది. నిరోధం దేన్ని నిరోధిస్తుంది? చిత్తవృత్తిని కాదు, అభ్యాసం లేని వాడికి. దేన్ని నిరోధిస్తుంది? చిత్తాన్ని నిరోధిస్తుంది. ఎందుకని? ఒక తెన్నున బోధ, ఒక తీరున బోధయను చుట్టుపక్కల నుంచి చిత్త నిరోధం. అంటే అందులో ఒకటి వినబడకుండా ఇంకోటి చేస్తూ ఉంటుంది కదా. అంటే ఒక చాలా తేలిగ్గా చాలా డబ్బు సంపాదించిన ఆయన ఉన్నారు. ఆయన పిల్లలందరికీ ఏం చేసేట, 5-6 పిల్లలు ఆయనకి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్రాన్సిస్టర్, ఎవరి ట్రాన్సిస్టర్ వాడికి కొనిపెట్టాడు. తర్వాత ఎవడి టేప్ రికార్డరు, ఎవడి క్యాసెట్లు వాడికి కొనిపెట్టాడు. ఎవడికి కావలసినటువంటి పుస్తకాలు, వీక్లీలు, ఇట్లాంటి స్ట్రాంగ్లీలు ఉండవుగా, వీక్లీలు కొనిపెట్టాడు. వీళ్ళు ఒకే గదిలో కూర్చుని అందరూ ఏం చేస్తున్నారట, ఎవడికి కావలసిన ప్రోగ్రామ్ వాడు ట్రాన్సిస్టర్ ఆన్ చేస్తున్నారు పెద్దగా. ఎందుకంటే అవతల వాడు చేశాడని, వీడు చేశాడని వాడు కనుక ట్రాన్సిస్టర్లలో వచ్చే ప్రోగ్రాంలో ఏ ప్రోగ్రామ్ ఎవడికి వినపడుతుంది గదిలో ఉన్నవాడికి, ఏ ప్రోగ్రాము ఎవరికి వినపడకుండా అందరూ కూడా జాగరూకతగా ఒకరినొకరు రక్షించుకుంటున్నారు. ఇది జరిగేది. చిత్తవృత్తి నిరోధం జరగనటువంటి వాళ్ళకి బయట ప్రపంచం నుంచి ఏం నిరోధం జరుగుతుంది? చిత్త నిరోధం జరుగుతుంది. చూసారా, ఓ హాల్లో సైలెన్స్ అని రాశారు అనుకోండి, నిశ్శబ్దంగా ఉండండి. కొంతసేపు అయిన తర్వాత ఎవరో మాట్లాడారు, ఏమండి నిశ్శబ్దంగా ఉన్నాడు అంటాడు ఒకడు. ఇంకోడు, మీరేమిటండి మధ్య అంటాడు. మూడోవాడు, నిశ్శబ్దంగా ఉండమంటే ఏమిటండి, ఆగండి ఒక 2 నిమిషాలు అయ్యేటోడి. హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆగండి, నిశ్శబ్దంగా ఉండండి, ఆగండి నిశ్శబ్దంగా ఉండండి అని అరుస్తూ ఉంటే ఎవడికి ఏమీ వినిపించదు. నిశ్శబ్దంగా ఉండాలని కూడా తెలియటం పోతుంది. వినిపిస్తే కదా ఆ స్థితిలోకి వస్తుంది ఈ నిరోధం. ముందర ఇది పొందుతాడు, తర్వాత ఇది పొందుతాడు. అభ్యాసం చేస్తున్న కొద్దీ ఎలా పొందుతాడు? ముందర తను ఏం చేయాలో ప్రపంచంలో అధ్యర్థం ఇద్దాం అనేటువంటి తాపత్రయం కోసం అవి పొందుతూ ఉంటాడు. పొందుతూ ఉంటే 2 రకాలు కూడా ప్రపంచంలో పొందాం.
తమోగుణంలోకి, తమోగుణం నుంచి రజోగుణంలోకి పెండులం కొడుతూ ఉంటుంది జన్మ జన్మలకి. అంచేత ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు మనం చేసే పనులు చేయవలసినవి ఉండవు, చేయదలచినవి ఉంటాయి. అంటే మనం చేద్దాం అనుకునే ఉంటాయి. అంటే మన ఇష్టాయిష్టాలను బట్టి, మన సరదాను బట్టి ఎక్కడో వేలు పెట్టడం, అది ఎక్కడ ఇరుక్కుపోవటం. పోయిందా బిజినెస్ పెడదామని అనుకుంటే 80,000 కొట్టేసింది, ఇంకా మళ్ళీ తిరిగి ఏం రాదు. ఈ తడవ పోయింది కానీ నెక్స్ట్ టైం చూసుకోండి అంటూ ఉంటాడు వాడు రజోగుణంలోకి వచ్చి. ఇలాగా వారికి ఏదన్నా హెల్ప్ చేద్దాం, మనం చేసే పొజిషన్ ఉన్నాం, వారికి మనకి ఏమి హెల్ప్ చేయగలం తెలిస్తే చెప్పే కదా. ఏదైనా వారికి 4 మాత్రలు పెట్టడం అంటే చేయగలం. అలా కాదు, వారి గడ్డం కూడా మనమే చేద్దాం, తెగుతుంది. వారి క్రాప్ కూడా మనమే చేద్దాం, మెట్లు మెట్లు వస్తుంది. వారి బట్టలు కూడా మనమే కుట్టిద్దాం. అంటే యుక్తాయుక్త పరిజ్ఞానం ఉండదు మనం చేసేటువంటి పనులలో. దీంట్లో రజస్తమస్సుల్లో ఉన్నప్పుడు ఏమిటి, వాట్ వీ వాంట్ టు డూ ద పా, వాట్ వీ ఆర్ట్ టు డూ దగ్గరికి వెళ్ళ. అంటే కార్యం కర్మ అనే దాని దగ్గరికి రాలేము. కార్యం కర్మ దగ్గరికి రావటానికి పెద్ద పెద్ద వాళ్ళు చాలా ఫైనల్ పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా బెసిగినటువంటి చోట్లు ఉన్నాయంటాడు భగవద్గీత. క్రమంగా రజోగుణం తమోగుణంలో ఉన్నప్పుడు, ఈ యాక్టివిటీలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, అయ్యయ్యో వారు మనకి వారికి మనం ఏమన్నా చేస్తే బాగున్నా, గబగబా పరిగెత్తుకు వచ్చాడు పైన అన్నమాట 10 ఏళ్ల కింద, పాపం ఫలానా అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఎవరికో ఇస్తున్నారటండి, ఆ అమ్మాయికి ఇష్టం లేదు, చాలా అన్యాయం అయిపోతుంది. ఎవరు చెప్పారు నీకు, ఎవరో చెప్పారు, ఎవరికో అబ్బాయి అయినా చెప్తే, అమ్మాయి అయినా చెప్తే కొంతైనా అథారిటేటివ్ కదా. అలా కాదండి, ఏ వ్యాలియంట్ డిఫెన్స్ ఆఫ్ దోస్ హు ఆర్ అన్జస్ట్లీ అటాక్డ్ అని మీరు రోజు వారం వారం చదువుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఏమైంది మీరు చెప్పి నీతేని అడిగాడు, సుతికి అడిగాడు. ఇక్కడే మన ఈ ఊళ్ళోనే ఉన్నాడు, ఇప్పటికీ వరల్డ్ టీచర్ ట్రస్ట్ మంచి పెద్ద సభ్యుల్లో ఒకడే. అడిగితే వాళ్ళు అన్జస్ట్లీ అటాక్డ్ అవునో కాదో మనకి ఎలా తెలుసు అని అడిగితే, నాకు మీ పద్ధతి నచ్చలేదని అడుగుతున్నా అన్నాడు. అప్పుడంగా 2-3 స్నేహితులను తీసుకెళ్ళి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి దాచేసాడు. నానా గందరగోళం అయింది, మును ఏదో హరి రాక్షస వివాహం పుని అన్నంత పని అయింది. చివరికి ఎల్లుండి వివాహం, ఆ పిల్లవాడు వాళ్ళందరూ దిగారు. దిగేటప్పటికి నానా గందరగోళం, పోలీస్ ఎంక్వైరీ, పిల్లని పిల్లడిని అక్కడ పెట్టారు తీసుకొచ్చి. వీడు ఎందుకు పట్టుకెళ్ళేవారు అని అడిగితే, అన్యాయం జరుగుతుంది, ఎవడు పట్టుకెళ్ళాను అన్నాడు. అప్పుడు కూర్చోబెట్టి పిల్ల అని అడిగారు, అమ్మాయి నీకు అతను ఇష్టం లేదంటే, ఇష్టమేనండి, అయితే మరి నిన్ను ఇతను ఎందుకు పట్టుకెళ్ళాడు, నన్ను అడగలేదు పెట్టలేదు, పోయిందా ఎక్కడికి వెళ్ళిపోయింది. పిల్లవాడిని అడిగి, ఎరా నీకు ఇష్టమేనా, మేము ఇష్టమేనండి, ఇప్పటికి 1 ఏడాది నుంచి మేము చేసుకుందాం అని అనుకుంటున్నాం, పెద్దవాళ్ళందరూ అంగీకరించింది, సలక్షణంగా ఉంది. ఏమైంది చివరికి, ఏమైనాడు వీడు, 2 కాళ్ళు ఉండి కూడా గాడిద అయినాడు. కనుక చేయ తలచిన పనులు చేస్తాం, చేయ వలసిన పనులు కాక. అలాగే ఏదో పెట్టుబడి పెట్టడం మొదలైనటువంటివన్నీ కూడా, ఎందుకని వ్యుత్థానం మొదలైన దీంట్లో రెండో దాంట్లో ఏం చేస్తాం, అక్కర్లేని వాటి నుంచి విరమించుకుంటాం, ఒక్కొక్కడు అది చేస్తాం. వారెవరో చాలా మంచివారు అండి, అక్కడ మేము కూడా వెళ్ళొస్తాం అంటే భార్య, ఆ మాత్రం సంకీర్తనం మనతో చేసుకోవచ్చు వెళ్ళక. అంటే అంటే కావలసిన ఒకడో ఒక్కొక్కడు అహంకార మమకారాదుల చేత మానేస్తూ ఉంటాం. రామాత సంకీర్తనం రోజు సాయంత్రం మన ఇంట్లో చూసుకుంటాం లేదా, ఎరగరా సంకీర్తనం మొహం ఎరగనట్టు చచ్చిపోతారేమిటి, భార్య లోపు కదూ ఆ మాట అంటాడు.
అంటే పరిపూర్ణ సచిన ఇంట్లో సంకీర్తన అని అక్కడ ఇక్కడ గుళ్ళోకి అక్కడికి ఇక్కడికి వెళ్తాం అంటే గుళ్ళోకి వెడితేనే సంకీర్తనం అని అడుగుతాడు. కానీ మనలో మాట వెళ్ళకపోతేనే సంకీర్తనం అంటే మన హిందువులు వేసే ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాడు ఇంకో మతంలోకి బాప్టైజ్ చేసి పుటం పెడితే తప్ప ఆ ప్రశ్నలు పో. ఏమిటి గుళ్ళో గెడితేనే దేవుడిని కొలుస్తున్నట్ట? అంటే హిందూ అయినటువంటి చండాలుడు ఒక్కడే ఆ ప్రశ్నలు వేస్తాడు. ఇంకా ప్రపంచంలో ఏ మతంలో ఉన్నవాడు వేడు చూడండి, వేస్తే చెప్పండి, వాడిని కూడా షూట్ చేద్దాం. వీడితో పాటు వాడు కూడా రోడ్లు ఉడుచుకుంటానికి పనికొస్తాడని అర్థం, కానీ వీడు గొప్పవాడు అని అర్థం కాదు. అలాగే బొట్టు పెట్టుకుంటేనే దైవభక్తి ఉన్నట్లా, రోజు స్నానం చేస్తేనే శుచి ఉన్నట్లా, ఇట్లాంటి ప్రశ్నలు వేసేటువంటి చండాలుడు ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక హిందూయే. వాడు మానటం అయినా ఎప్పుడు మానతాడు? ఇంకో మతంలోకి బాప్టైజ్ అయ్యాకే ఈ లోపల మానడం. ఆ పైన ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయడు. మీరు చూడండి, నేను ఊరికే అన్నది కాదు, మీరు అబ్జర్వ్ చేయండి. ప్రపంచం అంతా తిరిగాను, చాలా మతాల వాళ్ళని చూశాను, ఏ మతంలోనూ ఇలాంటి చిత్రమైన జంతువులు లేవు మనలాంటివి. చాలా వయస్సు మీరినటువంటి వాళ్ళు అడిగారు, ఏమండి బొట్టు పెట్టుకుంటేనే దేవుణ్ణి ఆరాధించినట్ట అని. సరేం కాదు, కానీ పెట్టుకోకపోతేనే ఆరాధించినట్ట. అలాంటివన్నీ చేస్తాం దీంతో. రెండో దాంట్లో అంటే నెగటివ్ రిటైర్మెంట్, ఇది నెగటివ్ ప్రోగ్రెస్ ప్రోగ్రెషన్, ఇది రెండూ చేస్తాం. నెగటివ్ ప్రోగ్రెస్ ఏమో అక్కడ చేస్తాం, నెగటివ్ రిటైర్మెంట్ ఇందులో చేస్తాం. ఈ రెండు చేయడం వల్ల దీనివల్ల అభిభావము అంటే తిరస్కరించుట యాక్టివిటీని అది జరుగుతుంది. దీనివల్ల ప్రాదుర్భావము అంటే లోపల చిత్తము యొక్క వృత్తి నిరోధానికి కావలసినటువంటి ప్రయత్నం ప్రాదుర్భావం అవుతుంది. కానీ ఈ లోపల ఏమేమవుతాయి? అహంకారం, మమకారం మొదలైనవన్నీ. అక్కడ గుడి దేవాలయం బాగున్నదండి, దేవాలయంకే వెళ్ళాలి మన ఇంట్లోనే. అంటే దేవాలయం బాగుందని బాధ, వారు ఎవరో కట్టించారట చూద్దామండి, వారు ఎవరో కట్టిస్తే మనం చూడటానికి అక్కర్లేదులే, ఇట్లాంటివన్నీ కనుక వీటిలలో. అలాగే ఒక 56వ సంవత్సరంలో కృష్ణాచార్యులకి ఏదన్నా పతంజలి యోగ సూత్రాల్లో సందేహం వస్తుంది, వస్తే బాలాన శాస్త్రి గారి దగ్గర రావు గారి దగ్గర దాని సమాధానం ఉంది అనుకోండి, వెడతాడా పుటం పెట్టిన వెళ్ళడం. కనుక అక్కడ నిరోధం ఉంటే అవి కూడా నిరోధం వస్తాయి. అంటే పాజిటివ్ థింగ్స్ కూడా నిరోధం వస్తాయి. చిత్తవృత్తి నిరోధానికి ముందు అక్కర్లేని బెరడా గొట్టాలు చాలా వస్తాయి. కృష్ణాచార్యులు రావు గారి దగ్గరికి ఏమన్నా తెలుసుకుంటానికి వెళ్ళాలంటే ఎన్ని యానాది వేషాలు వేయాల్సి వస్తుందో తెలుసునండి. మీరు ఎవరు చూస్తుండగా వెళ్ళకూడదు. మరి ఎట్లాగండి అది? అదేమిటండి మేషారు, మీకు తెలియక ఆయన అడగటానికి వెళ్ళారా? అబ్బే పక్క ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళే ఉంటారు, తెలియక అడగటానికి వెళితే మీకా తెలియక మళ్ళీ చెప్పారు. మీరు వారిని అనుగ్రహించడానికి వెళ్ళారు, లోకానుగ్రహ బుద్ధియా వెళ్ళారు అని పది మాటలు వాడు సతాయించేవాడు నిజం అనిపించదు. ఇవన్నీ ఎన్ని లక్షలు పోతే నిరోధం అనేటువంటిది ప్రాదుర్భావం కావాలి. చిత్తవృత్తి నిరోధానికి కావలసిన ప్రాదుర్భావం అంటే ఉద్భవించడం అనేటువంటిది. అంటే పాజిటివ్ టైప్ ఆఫ్ విత్ డ్రాయల్. బుద్ధుడు చెప్పాడు, విత్ డ్రాయల్లోకి వెళ్ళిన తర్వాత చెడిపోయిన వాడిని జన్మజన్మంలోకి ఎవరు బాగుపరచలేరు. అంతకు ముందున్న దాంట్లో చెడిపోయినటువంటి వాడు ఏదో ఒక మార్గంలో భ్రష్టుడై వాడంతా వాడే బాగుపడతాడు అన్నాడు. ఓ మనో వైనో ఏదో ఒకటి అంతకంటే పెద్ద తావడం ఏమన్నాడు, మహా అయితే శరీరం కూలుతుంది ఆ జన్మలో చస్తాడు మళ్ళీ సమయం శరీరం వస్తుంది. మనకి ఈ అజామీళ్ళు నిగమ శర్మ మొదలైన కథలు లేవు, అంతకంటే వాడు చచ్చేది ఏం లేదన్నాడు. శరీరం పాడవుతుంది, కూలిపోతాడు, ఏదో కంపు కొడతాడు, నలుగురు చూడకుండా దూరాన్ని పారేస్తారు, అదే బెరవల్లే ఉన్నాడని, దాంతో ప్రాయశ్చిత్తం అయిపోతుంది, ఆ శరీరం పాడైపోతుంది కదా. వచ్చే శరీరం దగ్గరికి వచ్చాడు మళ్ళీ మామూలుగానే వస్తాడు. అందులో చెడిపోయింది ఏం లేదు, మనస్సులో కానీ ఇంద్రియాల్లో కానీ చిత్తంలో కానీ బుద్ధిలో కానీ చెడిపోయినవి ఏం లేవు. కానీ నెగిటివ్ సైడ్ అంటే విత్డ్రాయల్,
లోపలికి తన్ని తాను ముంచుకుని అంతర్ముఖుడవుతూ ఉండగా చెడిపోయినటువంటి వాడు కొన్ని వేల జన్మలు కూడా అలాగే షెల్ కట్టేసేసి ఉంటాడని చెప్పాడు గౌతమ బుద్ధుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. అంటే ఈ ప్రపంచంతో నాకెందుకు, వారెవరో ఏదో చెబుతున్నారట, ఇంకా బాగుపడ్డా అయిపోయింది, లేదా మిమ్మల్ని వారెవరో చెప్పమంటున్నారట ఏదోడు నన్నా, అని మళ్ళీ పుస్తకం చదువుకుంటూ కూర్చుంటాడు ఇంట్లో సైలెంట్గా. అంటే ఏమిటి, వీళ్ళందరికీ మనం చేస్తే బాధపడేది ఏమిటి, అది బయటికి చెప్పడు కానీ ఉన్న విషయం అది లోపల. అంచేత ఏం చేస్తున్నాడు, జీర్ణమంగే సుభాషితం లోపల అలాగా ఆ బ్రహ్మసూత్రాలు ఈ విష్ణు సూత్రాలు ఇవన్నీ పుస్తకాలు పెట్టుకుని పగలు రాత్రి అలా చదువుకుంటూ కూర్చుంటాడు. ఆ టైంకి భార్య ఏదో వడ్డిస్తే సర్లే ఏడిసేవు లేనట్టు భోంచేస్తాడు, ఇది పెద్ద అక్కర్లేదు నువ్వు ఏడుస్తావు కాబట్టి భోంచేస్తున్నా అన్నట్టు. ఎవరైనా దయాదాక్షిణ్యాలకి కావాల్సినటువంటి వాళ్ళు, అంటే బీదాబిక్కి కానీ జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళు కానీ మొదలైన వాళ్ళు వస్తే అవును పూర్వకర్మ వశాత్తు ఎవరికి రావాల్సింది వాళ్ళకి వస్తుంది మనకి అంతే. ఎవరన్నా బండి కింద పడ్డా చూస్తూ ఉంటాడు అంటే వాడికి ఈ క్షణంలో బండి కింద పడవలసినటువంటి యోగము కలదు, అది ఆ సిద్ధాంతం. ఈ రకంగా వెళ్ళిపోతారు సుమా. ఈ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొన్ని వేల జన్మలు అలాగే షెల్ కట్టుకుని నెగటివిజంలో ఉండిపోతారు అన్నాడు గౌతమ బుద్ధుడు. పగవాడికి కూడా వద్దు వాడికి వాడి స్థితి అన్నాడు. ఇది వైరాగ్యం అనేటువంటి అబద్ధాల పేరుతో పిలువబడుతుంది, జాగ్రత్త అన్నాడు. ఇది వైరాగ్యం కాదు కనుక హృదయంలో కన్ను ముందు రావాలి, దాంతో చూడటం మొదలెట్టాలి. ఈ కళ్ళతో చూస్తూ వైరాగ్యం అభ్యసించి ఏమీ లాభం లేదు. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి యోగాభ్యాసం మొదలైనవన్నీ కూడా రెండు రకాలని చెప్పాడు గౌతమ బుద్ధుడు. చదువుకునేది చాక్షుష మగు విద్య, అంటే ఈ కళ్ళతో చదువుకుని చెవులతో విని బుద్ధితో అర్థం చేసుకుని వీడికి పనికిరాదు ఇంకోటికి పనికిరాదు. అది కాక ఒక మార్పు వచ్చి హృదయంతో చదివి హృదయంతో విని హృదయంతో అర్థం చేసుకునే స్థితి వస్తుంది. అప్పటి నుంచి వీడు ఒక అక్షరం నేర్చుకున్నా అందరికీ పనికొస్తుంది, వీడికి పనికొస్తుంది. కనుక చాక్షుషమైన విద్యలు హార్దములైన విద్యలు, అంటే ది డాక్టరీన్ ఆఫ్ ది ఐ, లెవిట్స్కి ట్రాన్స్లేట్ చేసింది ది డాక్టరీన్ ఆఫ్ ది హార్ట్ అనే పేరుతో, అంటే కంటికి సంబంధించినటువంటి జ్ఞానము, అంటే ఎందుకు పనికిరాంది ఎవరికి పంచేంద్రియాలకి మనస్సుకి హృదయానికి సంబంధించిన జ్ఞానము అన్నట్టు పనికొచ్చేది. దాని గురించి చెబుతూనే హృదయానికి పనికొచ్చే జ్ఞానంలోకి నువ్వు రాదలుచుకున్నట్లయితే నీ దగ్గర ఉన్నటువంటివి ఇప్పుడు ఏవైతే వేటి మీద అయితే ఆశలు పెట్టుకుని ఉన్నాయో అవన్నీ పోతాయి ముందన్నాడు. అంటే నలుగురు నువ్వు పెద్దవాడు అని అనుకుంటాం తప్పున ఎగిరిపోతుందన్నా. అలాగే నీకేదో సొసైటీలో ఒక ప్లేసు పొజిషను ఏది, నువ్వు 10 మందికి ఉపకారం చేస్తున్నందువల్ల కృష్ణాచార్య గారు మందులు ఇస్తారు. ఎక్కడికైనా ఏదైనా కావాల్సి వస్తే కబాలను రిక్షా రిక్షా పిలిచి ఇట్లాంటివి రిక్షా డబ్బులు మనం ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నటిస్తే వాళ్ళే ఇచ్చేస్తారు. మరి ఇవన్నీ జరుగుతాయో జరగవా, ఖచ్చితంగా జరుగుతాయి. రైల్వే స్టేషన్కి ఆటో మాట్లాడండి, ఊరికి వెళ్ళాలి నాయన అని అడిగితే మాట్లాడరు మీరు, నాతో కూడా మాట్లాడుతూ రండి అంటే రారు. వచ్చాక ఆటో దిగి నవ్వుతూ ఎల్లుండి వస్తాను ఊరి నుంచి అని నేను రైలు ఎక్కుతుంటే మీరు ఆటోకి పే చేయరు, డబ్బులు ఉన్నా లేకపోయినా దేవుడు అంటూ పే చేస్తారు. మేష గారికి పాపం అదేమిటి, అదేం రోగం అని అంటే అదేమిటంటే అర్థం అంతకంటే ఇంకేమీ లేదు. కనుక దాంట్లోకి వెళ్ళిపోకుండా చూసుకోవాలి ప్రాదుర్భావం అనేటువంటి. కనుక ఈ రెండు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే చిత్తవృత్తి నిరోధం అభ్యాసం కాకముందు ఈ రెండు, అయిన తర్వాత ఈ రెండు, వాటి వల్ల వచ్చినటువంటి ఫలితములు ఈ రెండు చూసుకున్నట్లయితే నిరోధ రక్షణ చిత్తం యొక్క అన్వయం తెలుస్తుంది నీకు అన్నాడు. అంటే నిరోధ క్షణం అంటే ఏమిటి, ఏం చెప్పాం, చిత్తవృత్తి
చిత్తవృత్తి నిరోధం యొక్క క్షణం అంటే అప్లికేషన్, పాయింట్ ఆఫ్ అప్లికేషన్ క్షణం అంటే కనుక దాని యొక్క చిత్త అన్వయ ఆ క్షణంలో చిత్తం యొక్క అన్వయం తెలుస్తుంది. చిత్తవృత్తి నిరోధం జరిగిన వాడి చిత్తం ఎలా అన్వయిస్తుందో ప్రపంచంలో ఉన్న విషయాలకి మీకు తెలుస్తుంది. లేకపోతే ఏమనిపిస్తుంది, చిత్తవృత్తి నిరోధం చేసుకున్నాక చిత్తం ఉండదనిపిస్తుంది. చిత్తం ఉండకపోదు కానీ చిత్తంగా ఉండదు, మీలో భాగంగా ఉంటుంది. మీరే పని చేస్తూ ఉంటే అది ఆ పని చేస్తూ ఉంటుంది, దాని ఇష్టం వచ్చిన పని చేయదు. ఇది ఏంటో చెప్పినటువంటి నిరోధ పరిణామం. రెండు రీడింగ్స్ ఉన్నాయి నిరోధ, అందుకే చెప్పాను నిరోధ లక్షణం అయితే నిన్న మనం చెప్పుకున్నట్టు. క్షణం అంటే అర్థం ఏమిటి, పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అని మనకి ఈ వ్యాఖ్యానం రాసినటువంటి పెద్దల్లో ఎక్కువ మంది లక్షణం తీసుకున్నారు, ఇద్దరు మాత్రం క్షణం తీసుకున్నారు. అందుకని ఇది కూడా చెప్పుకోకపోతే ఎవరన్నా పెద్దలు మంది నిలేస్తారు. క్షణం అన్నారు అనుకోండి, మనం లక్షణం అని అప్పచెప్పుకుంటాం కనుక ఇది రీడింగ్. నేనట్టు రీడింగ్ లక్షణం. లక్షణం అంటే మనం కొంతవరకు బుర్ర జరుగుతుంది. క్షణం అంటే అర్థం పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అని ఒక్కటే తెలియాలి. మరి ఆ నిరోధ లక్షణం యొక్క చిత్తాన్వయం తెలియటం, లేకపోతే నిరోధం యొక్క క్షణం యొక్క చిత్తాన్వయం తెలియటం, అప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళు నిరోధ పరిణామ. చిత్తవృత్తి నిరోధం క్రమంగా ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ జరుగుతుందో నీకు చక్కగా కనిపిస్తుంది అండి అన్నాడు. ఈ అష్టాంగ యోగం అభ్యాసం చేసిన వాడికి సంయమం అనేటువంటిది అభ్యాసం చేసి దాంట్లోంచి తన ప్రజ్ఞ యువతలకి వికాసం జరగటం మొదలుపెట్టిన తర్వాత అది దేని ఎందు అప్లై చేస్తే దాని ఎందు వరసన వీడికి చిత్తవృత్తి నిరోధం అనేటువంటిది ఎలా ఇవాటి కంటే రేపు, రేపటి కంటే ఎల్లుండి, ఎల్లుండి కంటే ఆ మర్నాడు, ఈ నెల కంటే వచ్చే నెల, ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం, చిత్తవృత్తి నిరోధం అంటే ఏమిటో మీకు చెప్పి రుచి చూపిస్తూ నడుస్తూ నడుపుతుంది. అది దాని పరిణామం అనేది అలా ఆ క్రమబద్ధంగా వస్తుంది. అంటే యూ విల్ ఎక్స్పీరియన్స్ ది స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్ చిత్తవృత్తి నిరోధం. అది ముందు త్రిగుణాత్మకమైనటువంటి స్థితులలో మనం ప్రపంచంలో పొందేటువంటి నానా గందరగోళాల యొక్క అభ్యాసము, అందులో త్రిగుణములలో సత్వరజస్సుల నుంచి రజస్తమస్సుల నుంచి సత్వంలోకి వచ్చేటువంటి సాధన పతంజలి చెప్పినటువంటిది, లేదా భగవద్గీతలో చెప్పబడింది. ఆ సాధన చేస్తూ చేసినందువల్ల మీకు కలిగేటువంటి మార్పు ఒకటి, కలిగిన తర్వాత మీ వ్యూహములు పరిశుద్ధములై అంటే ప్యూరిఫై అయి వెహికల్స్, మీ మనోబుద్ధి అహంకార చిత్తాదులు, అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాదులు, ఇంద్రియములు మొదలైనవన్నీ కూడా ప్యూరిఫై అయి కైవల్యము అనేటువంటి స్థితికి దారితీస్తూ ఉండగా మీకు కలిగేటువంటి స్థితి, అప్పుడు మీకు ధారణ ధ్యాన సమాధులు వచ్చుట. ఆ వచ్చినటువంటి ధారణ ధ్యాన సమాధులలో సంయమము అనేటువంటి స్థితి మీకు కలుగుట, ఆ కలిగినటువంటి దాన్ని ప్రపంచం మీద మళ్ళా మీరు అప్లై చేయటం. అది వరకు ఇంద్రియాలు మనస్సు పనిచేస్తున్నప్పుడు మీరేం అప్లై చేయలేకపోయారు, ఇప్పుడు ఇంద్రియాలు మనస్సును మీరు పని చేయించటానికి అప్లై చేయిస్తున్నారు. ఇప్పుడు మీకు యోగాభ్యాసంలో కావలసినటువంటి ఈ చిత్తవృత్తి నిరోధం అంటే ఏమిటో రుచి తెలియటంను, ఆనాటికి ఆనాటికి చిత్తవృత్తి నిరోధం బాగా తెలియటం, బాగా బోధపట్టడం వస్తుంది. అది తర్వాత సూత్రం. తస్య ప్రశాంతవాహిత సంస్కారాత్ అనేటువంటిది సూత్రం. తస్య ప్రశాంతవాహిత సంస్కారాత్. ఇప్పుడు ఇంకొక దాని సహాయము నువ్వు తీసుకోమని సలహా ఇస్తున్నాను ఆయన అన్నారు. ఇక్కడి నుంచి చాలా విలువైనటువంటి ఒకనొక వస్తువు యొక్క సహాయం మనకి సజెస్ట్ చేస్తున్నారు. మస్య అంటే అతనికి, ఎవనికి, ఈ పై చెప్పి